మీ జ్యోతిష్య ప్రభావం ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత? యాక్చువల్గా నా లైఫ్లో ద ఫస్ట్ ఫెయిల్యూర్ ఈజ్ జగన్ ప్రిడిక్షన్. సో దానివల్ల నేను తెలుసుకుంది ఏంటంటే, నా ప్రిడిక్షన్ ఒకటి ఫెయిల్ అయినంత మాత్రాన నా దగ్గరికి రాకపోతే నాకు వచ్చేదేం లేదు. ఈ మధ్యన ఒక ఇష్యూ జరిగింది, కోర్టులో కూడా వెళ్ళింది. ఎవరన్నా మద్దతు ఇచ్చారా మీకు? మా కర్మ ఏంటంటే, నేను గనక కమ్మ కమ్యూనిటీలోనో కాపు కమ్యూనిటీలోనో రెడ్ కమ్యూనిటీలోనో వెలమ కమ్యూనిటీలోనో పుట్టి ఉంటే నేను చాలా అదృష్టంగా భావించేవాడిని. బట్ నేను బ్రాహ్మణ కమ్యూనిటీలో పుట్టాను. మీరు మానసికంగా బాధపడ్డారా? ఈ కమ్యూనిటీ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదే అని బాధపడ్డా. జ్యోతిష్యం జాతకాల ద్వారా మీ పరిస్థితి 3 పువ్వులు 6 కాయలుగా ఉందా? 30 పువ్వులు 60 కాయలుగా ఉంది. చాలామంది పేద బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు కూడా కుబేరులు అయ్యే అవకాశం ఎలా అనేది మీరు ఏమైనా పుస్తక రూపంలో? లేదంటే కసి కావాలా? ఇప్పుడు దెర్ ఈస్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. సెలబ్రిటీస్ గురించి చెప్పనంటున్నారు, సినిమా వ్యక్తుల గురించి కానీ రాజకీయ నాయకుల గురించి కానీ చెప్పనంట. సినిమాల గురించి చెప్తారా? దేని గురించి చెప్పను? రేపు December 5 పుష్ప సినిమా. అదే చెప్తున్నా, సినిమాలను నాశనం చేయడానికి రివ్యూయర్స్ ఉన్నారు కదా, అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. December 5 అదే మినిమం గ్యారంటీ హీరో ఏముంది దాంట్లో? మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని భవిష్యత్తులో ఇబ్బందులు పెట్టడానికి ప్రత్యేక పూజలు ఏదో చేస్తున్నారు స్వామి? నేను చేయాల్సిన పని లేదు, అమ్మవారు చూసుకుంటుంది. ఎంఎస్ టాకీస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తిని కలవబోతున్నాం. వారితో కలిసి వారి యొక్క మనోభావాలు, వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకోబోతున్నాం. ఆయన ఎవరంటే, ఒక పక్క జ్యోతిష్య రంగంలోతో పాటు అనేక రంగాల్లో తన అభిప్రాయాలతో తన భవిష్యత్తు వారి భవిష్యత్తు చెప్తూ ఎన్నో సంచలనాలకు నాంది పలికిన గొప్ప వ్యక్తి. ఆయన చెప్పే విధానంలో కొంతమంది ఆయన్ని కార్నర్ చేస్తూ ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు దృష్టిని తన వైపు ఆకట్టుకునేలా చేసిన ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి గారిని మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాం మన ఎంఎస్ టాకీస్ ద్వారా. నమస్కారం వేణుస్వామి గారు. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని సార్ అన్నారా, గురువు గారు అనాలా, స్వామి గారు? మీ ఇష్టం అండి. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా పిలుస్తారు, స్వామి, గురూజీ. సో జ్యోతిషం అనేది నా ప్రొఫెషను. సో నా శిష్యులు నన్ను గురూజీ అని పిలవచ్చు, బట్ బయట వాళ్ళు సార్ అని పిలవచ్చు. యువర్ విష్. అంటే మీరు జ్యోతిష్యం ద్వారానే కాకుండా అనేక విషయాల్లో మీరు ఒక సంచలనం. మీ మాట ఒక సంచలనం. ఏదైనా మీరు ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారన్నా, ఒక మీడియా ముందుకు వస్తున్నారన్నా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది. అది దానిలో జ్యోతిష్యం కన్నా ఇతర విషయాల మీద ఎక్కువ దృష్టి పెడుతుంటారు. అది ఎందువల్ల అంటారు? అంటే జ్యోతిష్యమే, మనం మాట్లాడేది జ్యోతిష్యమే, బట్ మనకున్నటువంటి రీచ్ అనేటువంటిది ఎక్స్ట్రీమ్ అయిపోవడం వల్ల దాని రీచ్ ఇతర, అంటే బెలూన్లో మీరు నింపినప్పుడు ఏమైపోతుంది, ఆ గాలి నింపినప్పుడు ఆ గాలి ఎక్కువగా ఉండడం వల్ల అది బరస్ట్ అవుతుంది, అంటే పగిలిపోతుంది బెలూన్. అట్లనే మనము దాని అంటే వాక్యూమ్ అనేది పెరిగిపోతూ ఉంది. ఉదాహరణ జ్యోతిష్యం గురించి మాట్లాడే వేణుస్వామి ఏది మాట్లాడినా నా రీచ్ చాలా ఎక్కువ. అంటే లాస్ట్ 3 ఇయర్స్లో ప్రతిరోజు యూట్యూబ్లో వీడియో పెట్టబడినటువంటి ఏకైక వ్యక్తి వేణుస్వామి. అంటే ప్రతిరోజు నా గురించి అట్లీస్ట్ ఒక 3 వీడియోలు అన్న ఉన్నాయి లాస్ట్ 3 ఇయర్స్. అండ్ గూగుల్ సెర్చ్లో నేను సేలబుల్ కంటెంట్. నేను అందువల్ల ఏంటంటే నేను ఏది చెప్పినా జనాల్లోకి ఎక్కువగా వెళ్తుంది, కాబట్టి నాకు సంబంధం లేకుండా కూడా జనాలు నా తమ్ముళ్ళు పెట్టేసుకుంటారు. సో ఈ మధ్యకాలంలో మీరు గూగుల్ సెర్చ్ చేస్తే కనిపిస్తుంది వేణుస్వామితో గొడవ పడుతున్న కానిస్టేబుల్ అని చెప్పి ఒక వీడియో పెట్టారు. అది నేను లేనే లేను దాంట్లో. తమ్ముళ్ళు ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఎవరో ఉన్నారు, 6 లక్షలు పోయింది అది. సో అట్లా జనరల్గా దానివల్ల ఏంటంటే ఇంకా రీచ్ ఎక్కువ ఉంది కాబట్టి జరుగుతూ ఉంటాయి. మీకు కొన్ని ఇమేజ్ ఎలా అర్థపరుస్తుంది అంతే. మీ జ్యోతిష్య ప్రభావం, మీరు చెప్పే జ్యోతిష్య ప్రభావం ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత
ఒక రకమైన మార్పులు మనం గమనించారు మీరు? నేను మార్పులు గమనించానండి. అంటే యాక్చువల్గా నా లైఫ్లో ద ఫస్ట్ ఫెయిల్యూర్ ఈజ్ జగన్ ప్రిడిక్షన్. నా ఇప్పటివరకు నా జీవితంలో జగన్ ప్రిడిక్షన్ ఒకటే ఫెయిల్ అయింది. బట్ దాంట్లో కూడా నేను పాజిటివ్గా ఉంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని చెప్పడమే కాకుండా, ఒకవేళ టీడీపీ బీజేపీ జనసేన కలిస్తే జగన్ ఓడిపోతాడు అని చెప్పిన వీడియో కూడా ఉంది. బట్ ఈ వీడియో పైకి రాకుండా జగన్ ఓడిపోతాడు అనే వీడియో పైకి వచ్చింది. సో దానివల్ల నేను తెలుసుకుంది ఏంటంటే, మన అనుకునే వాళ్ళు కూడా, మనల్ని విపరీతంగా నమ్మేవాళ్ళు కూడా కొన్ని కొన్ని ఇన్సిడెంట్ వల్ల మనకి దూరం అవుతారు. సో నాకొచ్చే నష్టమేం లేదు. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తి తన తల్లినో తన తండ్రినో తన అన్ననో తీసుకొని ఒక హాస్పిటల్లోకి వెళ్తున్న సందర్భంలో, అనుకోకుండా ఎమర్జెన్సీలో ఆ పేషెంట్ని తీసుకుని లోపలికి వెళ్తున్నప్పుడు, అక్కడ ఎదురుగా మీకు ఎమర్జెన్సీ నుండి ఒక డెడ్ బాడీ బయటకు వస్తుంది అనుకోండి, నిండుగా తెల్లబట్ట కప్పి. సో ఇక్కడ వ్యక్తి చనిపోయినాడు కాబట్టి ఈ హాస్పిటల్ పనికిరాదు అని చెప్పేసి ఆ డెడ్ మన ఆ పేషెంట్ని తీసుకుని లోపలికి వెళ్తామా రిటర్న్ వస్తామా? జనరల్గా అడుగుతున్నా, పేషెంట్ను తీసుకొని లోపలికి వెళ్తామా, అడ్మిట్ చేయడానికి రిటర్న్ వస్తామా? అడ్మిట్ చేయడానికి. ఒకవేళ పక్కన డెడ్ బాడీ వెళ్తుంది, హాస్పిటల్ వేస్ట్ పనికి మాలింది అనుకుని ఎవడైనా ఆ పేషెంట్ను బయటికి తీసుకొని వస్తే వాడిని ఏమనాలి? మూర్ఖుడు అనాలి. మీ ఆల్సో సేమ్. నా ప్రిడిక్షన్ ఒకటి ఫెయిల్ అయినంత మాత్రాన నా దగ్గరికి రాకపోతే నాకు వచ్చేదేం లేదు. చెరువు మీద అలిగి కడుక్కోకపోతే కంపు కొడుతుంది. సో నాకు వచ్చే నష్టం ఏం లేదు. సో నా ప్రిడిక్షన్ ఒకటి ఫెయిల్ అయినంత మాత్రాన నాకు వచ్చే నష్టం ఏం లేదు. జనాలు దూరం అయితే వాళ్ళ కర్మ. ఎవరైనా నేను ఏమనుకుంటానంటే, నా చేతులారా నేను ఎవరిని దూరం చేసుకోను. వాడి జాతకం దరిద్రంగా ఉన్నప్పుడు వాడు దూరం వెళ్ళిపోతాడు తప్ప నేను వ్యక్తిగతంగా ఎవరిని ద్వేషించను. నేను ఒక వ్యక్తి నాతో మాట్లాడే విధానంలో వ్యక్తి యొక్క గ్రహాలు నవగ్రహాలు నెత్తి మీద ఏం మాట్లాడిస్తున్నాయని ఆలోచిస్తానే తప్ప వ్యక్తిగతంగా ఈ పర్సన్ నన్ను తిడుతున్నాడు, ఈ పర్సన్ నన్ను టార్గెట్ చేస్తాడు, ఇదంతా నేను ఆలోచించను. జాతకపరంగా నాకేముంది, ఆ వ్యక్తికి ఏముంది అనే ఆలోచిస్తాను తప్ప వేరే రకంగా ఆలోచించే మనిషిని నేను కాదు. కాబట్టి చేంజెస్ ఉన్నప్పటికీ అవి పెద్ద నన్ను ఇంపాక్ట్ నామీ చూపించలేకపోయినాయి. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ ఫలితం అనేది మీరు గెస్ చేసి చెప్పారా, లేకపోతే మీరు జ్యోతిష్యం ద్వారా గెస్ చేయడానికి? జ్యోతిష్యం నేను ఇప్పుడు నేనేమీ విశ్లేషకుణ్ణి కాదు, రాజకీయ విశ్లేషకుణ్ణి కాదు, లేదా నేను సెఫాలజిస్టుని కాదు. నేను ఎందుకు గెస్ చేసి చెప్తా? నేను లాస్ట్ 10 ఇయర్స్ నా ఈ యూపీ ఎలక్షన్స్, తమిళనాడు ఎలక్షన్స్, బీహార్ ఎలక్షన్స్, ప్రతి ఎలక్షన్లో నా సక్సెస్ రేట్ ఉంది. నేను ఎక్కడ ఫెయిల్ అయినా జగన్ను ప్రిడిక్ట్ చేయడంలో ఫెయిల్ అయిన ఈరోజు మాత్రమే నేను ఫెయిల్ అయినా. 2025లో నా రిజల్ట్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు కదా. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, ఏది స్టేబుల్గా లేదు. ఎగ్జాంపుల్, 2027లో జెమిలీ వచ్చినాయి అనుకోండి, సీన్ సితారం మారిపోతుంది. దేశ పరిస్థితులు, దేశ రాజకీయ ముఖచిత్రం మారిపోతుంది, రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రం మారిపోతుంది. సో చాలా జరుగుతాయి. సో అంటే నాకు తెలుసు ఏం జరుగుతాయి అనేది. ఇప్పుడు శని 2023లో మారినాడు, మళ్ళీ 2024 మార్చి 29 శని మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సో శని యొక్క మార్పు, రాహువు మార్పు, కేతువు మార్పు, గురువు మార్పు, ఒకటే సంవత్సరంలో 4 గ్రహాల మార్పు 2025లో సంభవిస్తుంది. ఎట్ ది సేమ్ టైము ఇంకొక పెను సంచలనం ఏంటంటే, షష్ఠగ్రహ కూటమి 2025 మార్చి 29 నాడు మీనరాశిలో ఏర్పడుతోంది. సో వీటి యొక్క ప్రభావము, వీటి యొక్క తీవ్రత రాబోయే కాలంలో భారతదేశ రాజకీయాల్లో, రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి. సో అందుకనే నేను ఏమంటానంటే, ఒక డ్యామ్ మొత్తం ఎండిపోయినప్పుడు చాలా భయంకరంగా కనిపిస్తుంది మనకు. డ్యామ్లో వాటర్ అంతా ఎండిపోయినప్పుడు రాళ్ళు రప్పలతో తేలి అలా కనిపిస్తుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది? డ్యామ్లోకి వాటర్ వస్తుంది. సో వేణుస్వామి ప్రిడిక్షన్ అనేది బిఫోర్ 25, ఆఫ్టర్ 25 అని చెప్పొచ్చు. సో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం అనే ప్రిడిక్షన్ని పక్కన పెడితే, వేణుస్వామి లైఫ్, వేణుస్వామి ప్రిడిక్షన్స్ అనేవి 2025 జనవరి తర్వాత వాటి రేంజ్ వేరే ఉంటుంది. సో మార్పులు చాలా ఉండబోతున్నాయి. మీరు మరలా జగనే సీఎం అవుతాడనే మాట చాలామంది నమ్మి, అంటే రకరకాల బెట్టింగ్లు అవి కూడా జరిగింది. అంటే వేణుస్వామి చెప్తే కరెక్ట్, అవును జరిగి తీరుతుంది. దాని అర్థం ఏంది? నాకున్న రెప్యుటేషనే, బ్రాండ్ జరిగే బ్రాండ్ ఆ మాట మాట్లాడుతున్నారు అంటే నా బ్రాండ్. సో దానివల్లనే, ఆ బాధ వల్లనే ఎప్పుడైతే జనాలు నన్ను నమ్ముకొని బెట్టింగులు పెడతా ఉన్నారో, అందుకని నేను ఇక మీదట రాజకీయ ప్రిడిక్షన్ చెప్పను అని నిర్ణయం తీసుకున్నాను. దానివల్ల ఏమవుతోంది? డబ్బులు నష్టపోతూ ఉన్నారు.
అంటే 100 సార్లు 99 సార్లు నేను గెలిచినప్పటికీ ఒక్కసారి నష్టపోయినా ఒక్కసారి జరగకపోయినా నా వల్ల చాలామంది డబ్బులు నష్టపోతున్నారు. కాబట్టి ఒకవేళ మీరు చెప్పేది నిజమై బెట్టింగ్లు కడితే ఇక మీదట నేను రాజకీయ ప్రిడిక్షన్స్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చెప్పొద్దు అనేటువంటి నిర్ణయాన్ని నేను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు జగన్ గెలుస్తాడు అనేది తర్వాత టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే జనసేన ఈ ప్రభావం వైసీపీ మీద ఉంటుంది అనేది మీరు స్ట్రాంగ్గా గట్టిగా చెప్పలేపారు. జగన్ మరలా సీఎం అవుతాడు, అదే జగన్ మరలా సీఎం అవుతాడని చాలా స్ట్రాంగ్గా చెప్పారు. చాలా స్ట్రాంగ్, అంత స్ట్రాంగ్ ఇది చెప్పలేదు. ఎగ్జాక్ట్గా ఎందుకు చెప్పలేదు అంటే మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏదైతే ప్రిడిక్ట్ చేశానో అప్పటికి ఇంకా ఈ మూడు కలిసి రాలేదు. మీరు చెప్పే మూడు కలిసి రాలేదు. నేను మాట్లాడిన సందర్భంలో నేను మూడు కలవవు అనే ఉద్దేశంతో గట్టిగా మాట్లాడినే తప్ప, ఒకవేళ నా ఇంటర్వ్యూలు వీళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత ఇచ్చుంటే గట్టిగా చెప్పేవాడినేమో, బట్ నేను ఇచ్చిన ఇంటర్వ్యూలు అక్కడికే లాస్ట్ అయిపోయినాయి. ఉదాహరణ మేలో ఎలక్షన్లు అంటే నేను జనవరిలో నేను డిసైడ్ చేశా, జనవరి తర్వాతనే కదా ఈ మూడు, 2024 జనవరి తర్వాత మూడు పార్టీలు కలిసినాయి. చంద్రబాబు నాయుడు జైలుకు పోయిన తర్వాత సీన్ సితార మారింది మొత్తం. అంతకు ముందు వరకు పరిస్థితి వేరు, తర్వాత పరిస్థితి వేరు. బట్ నేను చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్తాడు అని చెప్పడం జరిగింది, కానీ దాన్ని ఎవరు తీసుకోలే. ఇప్పుడు దాన్ని ఎవరు బయటికి తీసుకొచ్చి వీడియోలు పెట్టలా. సో జనరల్గా ఏంటి అంటే ఒక జ్యోతిష్కుడిగా మేము చెప్పినప్పుడు జరిగిన వాటిని ఎవరూ ప్రొజెక్ట్ చేయరు, సమాజానికి చెప్పరు, మా వెన్ను తట్టరు. అదే జరగంది, మేము చెప్పినప్పుడు జరగంది, దాన్ని హైలైట్ చేసి మమ్మల్ని ఏదో ఏకిపారేయాలి అనుకుంటారో అది సహజం లేండి. అది ఇప్పుడు ఇవన్నీ కలియుగంలో ఈ దేశ కాలమాన పరిస్థితుల్లో అవన్నీ సహజం. అంటే ఎన్నికల ముందు మీ గురించి ఏదైనా మాట్లాడటానికి చాలా ఆలోచించేవారు, ఈ ఎన్నికల రిజల్ట్ తర్వాత ప్రతి ఒక్కరు మాట్లాడతారు. సహజం కదా. ఇప్పుడు చేతగానుడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఉదాహరణ మనకు ఒక వ్యక్తి మీద కోపం ఉందనుకోండి, ఒక 5 కలిసి ఆ వ్యక్తిని కొడుతున్నప్పుడు దూరంగా ఉండి ఈ వేరేవాడు కూడా రాయేస్తాడు ఆ వ్యక్తి మీద. ఎందుకంటే వీడికి ధైర్యంగా కొట్లాడే దమ్ము లేకపోతే 5 ఒక వ్యక్తి మీద దాడి చేస్తున్నప్పుడు వెనకాల నుండి ఇంకో రాయేస్తాడు. అవన్నీ సహజమే కదా. ఇవన్నీ ఏమున్నాయండి, ఇప్పుడు ఒక పెద్ద సినిమా హీరోని 500 కోట్లు పెట్టి తీసిన సినిమా ఫెయిల్ అవుతుంది, నెక్స్ట్ సినిమాలో హిట్ అవుతాడు ఆ హీరో. అట్లనే చాలామందిని హార్దిక్ పాండ్యాను అమ్మనాభూతులు తిట్టిన సందర్భంలో దేశమంతా చేతులు నిలబడి చేతులు క్లాప్స్ కొట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. విరాట్ కోహ్లీని తిట్టిన సందర్భాలు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ లాంటివాడు, అమితాబ్ బచ్చన్ లాంటివాడే 100 కోట్లు నష్టపోయి జీవితం సర్వనాశనం అయిపోయిన స్థాయి నుండి వాళ్ళ 10,000 కోట్లకు రీచ్ అయినటువంటి సందర్భాలు ఉంటాయి. సో పడడము లేవడము అనేటువంటిది అతి సహజము. రెండవది, మా దాంట్లో 90% సక్సెస్ రేట్ ఉంది. మనం చెప్పిన ప్రిడిక్షన్లో 10లో 1-2 ఫెయిల్ అయినంత మాత్రం వచ్చేటటువంటి, నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఏమనుకుంటున్నారు అని ఆలోచిస్తే తప్ప నన్ను విమర్శించే వాళ్ళు ఏమనుకుంటున్నారు నేను ఆలోచించను. మీరు ఈ జ్యోతిష రంగంలోకి వారసత్వంగా వచ్చిందా? మీరు నేను ఇండివిజువల్, నాకు జ్యోతిష్యం అనేది నాకు కసి. జ్యోతిష్యాన్ని చాలా ఎక్కువ లెవెల్కి తీసుకెళ్ళాలి, జ్యోతిష్యం అంటేనే వేణుస్వామి అనే లెవెల్లో ఉండాలి కాబట్టి ఆ పేరు రావాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా వేణుస్వామి చెబితే జ్యోతిష్యం, జ్యోతిష్యం అంటే వేణుస్వామి అనే లెవెల్కు రావాలి అనే ఉద్దేశంతో వచ్చినటువంటిదే. జనరల్గా నేను ఏ రంగంలో ఉన్నా 100% ఫుల్ఫిల్ చేస్తా. నేను ఒక హస్బెండ్ అంటే హస్బెండ్ 100%గా ఉంటా, ఒక తండ్రి అంటే తండ్రి హస్బెండ్ 100% తండ్రిగా ఉంటా, ఒక కొడుకు అంటే కొడుకుగా 100% ఉంటా. నేను ఏది చేసినా 100% చేస్తా, అది ఏదైనా సరే. సో అందుకని నాకు అలవాటు, అది కూడా జ్యోతిష్యంలోనే వర్తిస్తుంది. సో జ్యోతిష్యం కూడా అలాగే తీసుకున్నాను. మీ పూర్వీకులు ఎవరు లేరు? మా పూర్వీకులు అంటే మా నాన్నగారు జ్యోతిష్యంలో ఉన్నారు, బట్ ఆయన ఒక ప్రధాన అర్చకులుగా పనిచేసినారు. బట్ ఆయన జ్యోతిష్యాన్ని తన యొక్క వృత్తిగా మార్చుకోలా, నేను జ్యోతిష్యాన్ని వృత్తిగా మార్చుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి రీజన్ ఏమిటి అంటే జనాలతోని నమస్కారం చేయించుకోవడం, గౌరవించబడడం అంటే నాకు చాలా ఇష్టం. అంటే నేను చూసింది ఏంటంటే మా నాయనగారిని జనాలు గౌరవించినటువంటి విధానం కావచ్చు, లేదు కొన్ని దేవాలయాల్లో పనిచేసేటువంటి ప్రధానార్చకులకు జనాలు ఇచ్చేటువంటి గౌరవం కావచ్చు. అలాంటి గౌరవాన్ని నేను పొందాలి, నమస్కారం పెట్టించుకోవాలి, గౌరవాన్ని పొందాలి అంటే ది బెస్ట్ వే ఆస్ట్రాలజీ అనేది నాకు అర్థమైంది కాబట్టి దాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ జ్యోతిష్యం జాతకాల ద్వారా మీ పరిస్థితి 3 పువ్వులు 6 కాయలుగా ఉందా? 30 పువ్వులు 60 కాయలుగా ఉంది. అంటే నేను ఒక్కడిని జ్యోతిష్యాన్ని బేస్ చేసుకొని మాట్లాడను, బికాజ్ నేను ఎలాంటి మెంటాలిటీ అంటే మన జీవితంలో ఎదుగుదలలో మనం మెట్లు ఎక్కుతున్నటువంటి సందర్భంలో 60వ మెట్టు ఎక్కితే 60వ మెట్టు మీదనే చనిపోవాలి అన్న మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిని, ప్లస్ జనాలు కొట్టే దెబ్బలను కాకుండా దేవుడు కొట్టే దెబ్బలను మాత్రమే భరించాలి అనేటువంటి వ్యక్తిని నేను. అంటే దేవుడు కొట్టే దెబ్బలు, మనకు రోగాల్లో కూడా ఇమ్మీడియట్గా డెత్ తీసుకుపోయే రోగాలు ఉంటాయి, దట్ ఈజ్ బ్రెయిన్ స్ట్రోక్ అండ్ హార్ట్ స్ట్రోక్. ఈ రెండు డాక్టర్ వస్తాడనో బంధువులు వస్తారనో ఆగవు.
ఈ రెండు వస్తే 10 నిమిషాల్లో మీరు అడ్మిట్ చేయకపోతే బెడ్ రిడన్ అయి చచ్చిపోతారు. బ్రెయిన్ స్ట్రోక్ అయితే బెడ్ రిడన్ అవుతారు, హార్ట్ స్ట్రోక్ అయితే చనిపోతారు. కానీ మిగిలిన క్యాన్సర్, ఎయిడ్స్, ఎంత పెద్ద రోగాలైనా కనీసం 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు బ్రతకవచ్చు. ఎయిడ్స్ వస్తే కూడా ఈ జనరేషన్లో 20 ఏళ్ళు బ్రతకవచ్చు. సో అలా కాకుండా నేనేం ఆలోచించేవాడిని అంటే, దేవుడు కొట్టే దెబ్బలు అంటే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా దేవుడు కొట్టే దెబ్బలు నేను ఫేస్ చేయలేను, నేను భరించాల్సిందే. కానీ మనుషులు కొట్టే దెబ్బలు ఉంటాయి. ఉదాహరణ, వేణుస్వామిని నేను ఆస్ట్రాలజీ ఆపేయాలి, వేణుస్వామిని ఫైనాన్షియల్గా కొట్టాలి, ఆ అవకాశం నేను ఎవరికి ఇవ్వద్దు అనేది నా ఉద్దేశం. అందుకని నేనేం చేస్తా, జ్యోతిష్యంతో పాటు రియల్ ఎస్టేటు, సమాంతరంగా నేను ఒక 5 రకాల ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చేస్తూ వెసులుబాటు కల్పించుకుంటా. ఒకవేళ జ్యోతిష్యం ఆపితే రియల్ ఎస్టేట్ నుండి నేను బ్యాలెన్స్ చేయగలుగుతా ఈ అమౌంట్ను, రియల్ ఎస్టేట్ డౌన్ అయితే జ్యోతిష్యం నుండి బ్యాలెన్స్ చేయగలుగుతా, ఈ రెండు బ్యాలెన్స్ లేకపోతే ఇంకొక వ్యాపకం నుండి చేస్తా. అంటే నా ఆర్థిక మార్గాలు ఒక 5-6 రకాలుగా ఉంటాయి. నేను ఒక్కదాని మీద బెండ్ అయ్యే రకం కాదు, ఒక్కదాని మీద డిపెండ్ అయ్యే రకం కాదు. సో నేను ఎక్కడ బెండ్ కావడానికి అవకాశం లేకుండా ఉండాలి నా ఆర్థిక స్వేచ్ఛ అనేటిది ఉద్దేశంతో, నేను 5-6 రకాల ఆర్థిక మార్గాలను నేను రెడీ చేసి పెట్టుకొని వాటి పరంగా నేను ఆర్థికంగా పుష్టిగా ఉన్న కాబట్టి నాకేం టెన్షన్ లేదు. అందువల్ల ఏమవుతుంది అంటే అది 30 పూలు 60 కాయలుగా వృద్ధిలోకి ఉంది. ఈ మధ్యన ఒక ఇష్యూ జరిగింది, అది కోర్టులో వరకు కూడా వెళ్ళింది. మీకు చాలామంది అభిమానులు ఉన్నారు మిమ్మల్ని వ్యక్తిగతంగా, సెలబ్రిటీస్లో కానీ సామాన్య ప్రజల్లో కానీ ఎవరి మద్దతు మీకు లభించినట్టు నాకు అనిపించట్లేదు. ఎవరన్నా మద్దతు ఇచ్చారా మీకు? నా క్లయింట్లు నాకు మద్దతు ఇచ్చారు. బట్ మా కర్మ ఏంటంటే, నేను గనక కమ్మ కమ్యూనిటీలోనో, కాపు కమ్యూనిటీలోనో, రెడ్ కమ్యూనిటీలోనో, వెలమ కమ్యూనిటీలోనో పుట్టి ఉంటే నేను చాలా అదృష్టంగా భావించేవాడిని. బట్ నేను బ్రాహ్మణ కమ్యూనిటీలో పుట్టాను. సో నేను ఒక స్ట్రాటజికల్గా నేను ఒక ప్లే చేశాను. సో నేను పుట్టినటువంటి వైష్ణవ కమ్యూనిటీ కానీ బ్రాహ్మణ కమ్యూనిటీ కానీ నాకేమైనా సపోర్ట్ చేస్తుందేమో అని. బట్ దురదృష్టవశాత్తు ఎవరు నా దగ్గరికి రాలా. కారణం ఏంటి అంటే, వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే నేను బలహీనుడిగా, అవతలి వాళ్ళు బలవంతులుగా కనిపించడం వల్ల వేణుస్వామి ఓడిపోతాడేమో అనుకునేటువంటి ఆలోచన వల్ల వాళ్ళు నాకు సహకరించలేదు అనేది నాకు అర్థమైంది. బట్ చివరికి జరిగింది ఏమిటి అంటే, న్యాయ పరిధిలో, రాజ్యాంగ పరిధిలో నాకున్నటువంటి స్వేచ్ఛను వాడుకొని, న్యాయాన్ని వాడుకొని ఏం జరగాలో అది జరుగుతుంది. అలిగేషన్స్ 190 ఇవ్వచ్చు, ఒక వ్యక్తి మీద 190 అలిగేషన్స్ చేయొచ్చు, ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఆర్ నాట్. కానీ అల్టిమేట్గా న్యాయాన్ని మీరు ఎలా వాడుకుంటారు, న్యాయం మీకు ఎలా సహకరిస్తుంది, జ్యుడిషియరీ వ్యవస్థ ఎలా సహకరిస్తుంది, గౌరవ న్యాయస్థానాలు మీకు ఏం సహాయం చేస్తాయి అనే దాని మీద ఆధారపడరు. మన మీద అలిగేషన్ చాలా చేస్తారు. బట్ నేనేం తప్పు చేయనప్పుడు, ఆర్టికల్ 19(1)(a) ప్రకారంగా నేను మాట్లాడుతూ ఉన్నా, నాకు ఇచ్చినట్టు స్వేచ్ఛ. అండర్ 19(a)(2) కింద కూడా నేను కన్వర్షన్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నా. సో నేను మాట్లాడే దాంట్లో తప్పు లేనప్పుడు, నాకు స్వేచ్ఛ ఉన్నప్పుడు, నేను ఏ వ్యక్తిని విమర్శించినప్పుడు, వ్యక్తిగతంగా నేను అతన్ని బాధపడే మాటలు మాట్లాడినప్పుడు, ఒక జ్యోతిష్కుడిగా జ్యోతిషం చెప్పుకోవడానికి 100కు 100% రైట్స్ నాకు ఉన్నప్పుడు నేనేమీ తప్పు చేయలేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి దట్ ఈస్ వెరీ కామన్, వెరీ నార్మల్. నా లైఫ్లో తెలిసింది ఒకటి, తెలియని చాలా ఉంటాయి. చాలామంది నన్ను టార్గెట్ చేస్తూనే ఉంటారు. సో విమానం ఎక్కినప్పుడు ఏం జరుగుతుంది అంటే, టర్బోలెన్స్ అంటాం. అంటే టర్బోలెన్స్ అంటే ఎప్పుడైతే మేఘాలు వస్తాయో అప్పుడు ఇట్లా షేక్ అవుతుంది ఫ్లైట్. ఫస్ట్ టైం విమానం ఎక్కినప్పుడు భయం అవుతుంది, సెకండ్ టైం భయం తగ్గుతుంది, 10వసారి వచ్చేటప్పటికి అలవాటైపోతుంది. అట్లనే ఇలాంటి దెబ్బలు రెగ్యులర్గా తినడం వల్ల ఇవి దెబ్బలు అనే పరిస్థితి మర్చిపోయిన నేను. ఇవి నా జీవిత గమనంలో, గమ్యంలో చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్. సో ఈ స్పీడ్ బ్రేకర్స్ గురించి ఆలోచించి నా గమనాన్ని ఆపుకునేటువంటి స్టేజ్లో నేను లేను. కాబట్టి నాకు పెద్ద టెన్షన్ లేదు. వీటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది చాలా ఈజీ. మీరు మానసికంగా బాధపడ్డారా? నాకు సపోర్ట్ రాలేదు మద్దతు. మానసికంగా ఎందుకు బాధపడ్డా అంటే, ఈ కమ్యూనిటీ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదే అని బాధపడ్డా. పైగా సపోర్ట్ చేయకపోగా పండితులమని పేరు చెప్పుకునేటువంటి కొంతమంది వ్యక్తులు వీలైతే సందెట్లో సడేమియ్యాలాగా మళ్ళీ నా మీద రాళ్ళేయడం, ఆల్రెడీ ఒకళ్ళు రాళ్ళేస్తున్న సందర్భంలో ఇంకొకటి వచ్చి రాళ్ళేయడం, ఇంకా మళ్ళీ దొరుకుతాడో దొరకడో వేణుస్వామి అని. దీంట్లో వాడెవడో వచ్చి వేణుస్వామి బ్రాహ్మణే కాదు అని చెప్పి వాడొచ్చి చెప్పడం, అంటే వా నాకు నవ్వొచ్చింది అన్నాడు. వాడు బ్రాహ్మణుడు కాడు అంటే నా రెప్యుటేషను తెలంగాణలో తెలుసు, బయట వాళ్ళకి ఏం తెలుసు నా రెప్యుటేషన్ గురించి? బయట వాళ్ళకు నా రెప్యుటేషన్ తెలియదు. నేను శ్రీ వైష్ణవుని, పక్కా శ్రీ వైష్ణవుని, ప్రథమ శాఖ నాది. సో నేను అనుకున్నా, అరే ఇంత ఘోరమారా మీరు ఇట్లా మాట్లాడేది? సో నేను డిఫర్మేషన్కు పోవచ్చు. నాకు పూర్తి స్థాయిలో పరువు నష్టం దావా వేయడానికి పూర్తి ఆధారాలు ఉన్న సందర్భంలో కూడా నేను ఆలోచించి ఏమనుకున్నా అంటే, సోషల్ మీడియా యుగంలో, కలియుగంలో ఇవన్నీ సహజము, అనవసరంగా పెండలో రాయడం ఎందుకు, వదిలేద్దామని వదిలేసాను.
మీరు ఈ జ్యోతిష రంగం ద్వారా వివిధ రంగాల్లో ఉన్నానన్నారు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఇంకా చాలామంది పేద బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు కూడా కుబేరులు అయ్యే అవకాశం ఎలా అనేది మీరేమో పుస్తక రూపంలో రాసి అంటే కసి కావాలా? ఇప్పుడు దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. సో మీకు ఒక విషయాన్ని చెప్తాను నేను. ఇప్పుడు ఆఫ్రికన్ అడవుల్లో ఒక జింక ఉంటుంది, ఆ జింక అది నిలబడ్డ దగ్గరనే 9 ఫీట్ల హైట్కు జంపు చేయగలుగుతుంది, ఎట్ ది సేమ్ టైం 9 ఫీట్లు ముందుకు జంపు చేయగలుగుతుంది అడవిలో ఉంటే. దాన్ని ఎవరైతే దాన్ని బంధిస్తారో, బంధించినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే 1 ఫీట్ హైట్ మాత్రమే గోడగట్టి దాన్ని వదిలేస్తాడు. అది 9 ఫీట్ల హైట్ జంపు చేయగలిగిన జింక, మీరు నమ్ముతారో నమ్మరో, గూగుల్ చేయొచ్చు మీరు, 1 ఫీట్ హైట్ ఉన్న గోడను చూసి ఆగిపోతుంది. అంటే మానసికంగా అది వీక్ అయిపోయింది. వాస్తవంగా అది ఉన్న స్థాయిలో జంపు చేస్తే ఒక అడుగులో అది అడవిలోకి పారిపోవచ్చు, కానీ మానసికంగా ఆ గోడను చూసి అది నేను దాటలేను అనుకుంటాడు. ఎట్ ది సేమ్ టైం షార్క్ అనే చేప గురించి మీకు తెలుసు, సముద్రంలో షార్క్ 9 ఫీట్ల వరకు పెరగగలుగుతుంది, కానీ అదే షార్క్ను మీరు ఒక అద్దంలో వాటర్ టబ్లో వేస్తే 1 ఫీట్ కంటే ఎక్కువగా పెరగదు. అంటే వాస్తవంగా పెరిగేటప్పుడు ఏమవుతుంది, ఒకవేళ మీరు 1 ఫీటు 2 ఫీటు అద్దంలో వేసినప్పుడు 9 ఫీట్లు పెరగగలిగిన షార్క్ ఆ అద్దాన్ని పగలగొట్టుకొని బయటికి రావాలి కదా, కానీ పెరగదు. విచిత్రం, కావాలంటే గూగుల్ చేసి సెర్చ్ చేసుకోండి. అంటే దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. ఎప్పుడైతే మీరు ఖచ్చితంగా రిస్క్ తీసుకుంటారో లైఫ్ ఎక్కడనో ఉంటుంది. వేణుస్వామి ఇంతమందితోని దొబ్బులు తింటుండు, ఇంతమందితోని టార్గెట్ అవ్వబడుతున్నాడు కాబట్టి వేణుస్వామి జ్యోతిష్యంలో ఒక స్థాయికి వచ్చాడు. మిగిలిన బ్రాహ్మణులు ఆ రేంజ్కి రావాలి అంటే వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్లకు సంబంధించిన రిస్కులు తీసుకోవాలి. నేను ఇంట్లో పడుకుంటా నాకు డబ్బులు రావాలి అంటే రావు, దానికి తగ్గ కష్టము నీకు ఉండాలి. ఇంకొకటి, కలియుగంలో కష్టం అనే పదం సరిపోదు, కలియుగంలో కసి కావాలి. కష్టం వేరు, కసి వేరు. కష్టముతో పాటు కసిగా నువ్వు కష్టపడగలిగినప్పుడు నీ లైఫ్లో నువ్వు ఎదుగుతావు. ఒక మనిషికి మనము తినడానికి వస్తువులు ఇస్తాము, ఎంజాయ్ చేయడానికి డబ్బులు ఇస్తాము, కానీ అదే డబ్బులు జీవితాంతం తను కష్టపడి సంపాదించాలి, కసిగా సంపాదించాలి అంటే మార్గాలను వెతుక్కోవాలి. డబ్బులు ఎక్కడ వస్తాయి, ఎక్కడ పుడతాయి అనేటువంటివి తెలుసుకోవాలి. అలాగే ఫిజికల్గా కాకుండా మెదడుతో కష్టపడాలి, మెదడుతో కష్టపడాలి. ప్రతి దాంట్లో బ్రాండింగ్స్ ఉంటాయి. ఉదాహరణ, ఇప్పుడు ఒక అడ్వకేట్ ఉన్నాడు, అందరు చదువుకుంది అదేలా, కానీ మరి ఒక అడ్వకేట్కి ఎందుకు మనము గంటకు 1 కోటి రూపాయలు ఇస్తున్నాము? మరి వేరే అడ్వకేట్ నెలకు 10,000 కూడా సంపాదిస్తలేడే, ఈయన చదువుకుంది అదే బుక్, ఆయన చదువుకుంది అదే బుక్. అంటే అతను బ్రెయిన్ను అతను చదువుకున్న బుక్కు నుండి తీసుకున్నదే కాకుండా తను తీసుకెళ్లిన స్థాయి. సో మనం మన స్థాయిని తీసుకెళ్ళాలి అంటే మన బ్రాండ్ ఇమేజ్ చేసుకోవాలి. సో అంతేగాని పుస్తకం రాసి చేతిలో పెట్టంగానే డబ్బులు వస్తాయి అనుకోవడం మూర్ఖత్వం. మిమ్మల్ని కొంతమంది ఆదర్శంగా తీసుకోవాలి, మీ మాటలను ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళ ఎదుగుదలకి. ఆదర్శంగా తీసుకోవడం అనే దానికంటే కూడా ఆదర్శం, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క విషయంలో మనం ఆదర్శంగా తీసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణ, నేను రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటా. ఏ విషయంలో అంటే జైలుకు పోయి వచ్చి సీఎం అయ్యిండు. నేను జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటా. ఒక సీఎం కొడుకు అయ్యుండి 1500 రోజులు 1500 నెలల పాటు జైల్లో ఉన్నాడు కాబట్టి జైల్లో ఉండి కూడా బయటకు వచ్చిన తర్వాత సీఎం అయ్యిండు, ఆదర్శంగా తీసుకుంటా. ఒక చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకుంటా, 74 సంవత్సరాల వయసులో కూడా 18 గంటలు 19 గంటలు కష్టపడతారు. అట్లనే ఒక కేసీఆర్ను తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కేసీఆర్ను ఆదర్శంగా తీసుకుంటా. సో ఒక్కొక్కళ్ళ దగ్గర నుండి మనకు కావాల్సిన ఒక్కొక్క సబ్జెక్టును మనం ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళ దగ్గర నుండి ఒక్కొక్క పాయింట్ లాక్కొని మన జీవితం ముందుకెళ్ళడానికి మనకు పనికి వస్తుంది. ఏదైనా అల్టిమేట్గా మనం భరించాల్సింది ఏంటి అంటే, కలియుగంలో ప్రస్తుత దేశకాలమాన పరిస్థితులలో మనవాడైనా బంధువైనా స్నేహితుడైనా ఎవడైనా మనల్ని రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఒక మెట్టు ఎక్కితే 10 మెట్లు కిందికి లాగడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాటి నుండి మనల్ని మనం రక్షించుకోవాలి, దీంట్లో అనుమానం లేదు. ఒక ఎద్దు ఒక నీళ్లు లేని బావిలో పడిపోతుంది. పడిపోయినప్పుడు దాని రైతు, దాని యజమాని ఏం చేస్తాడంటే వచ్చి దానంతా అది బయటకు వస్తుందేమో అని చూస్తాడు. బయటికి రాదు, అది రాకపోయేటప్పటికీ దీనికి వయసు అయిపోయింది, ఇది నాకేం పనిచేస్తలేదు ఎద్దు అని 10 మందిని పిలిచి మట్టి వేసి దాని మీదనే మట్టి వేసి ఆ బావిని పూడ్చడానికి ప్రయత్నం చేస్తాడు. మట్టి వేయడం స్టార్ట్ చేసిన 10 నిమిషాలకి ఆ ఎద్దు అరవడం ఆపేస్తుంది. ఆపేస్తే వీడేమనుకుంటాడంటే, చీకటి ఉంటుంది అప్పుడు, ఆ ఏమనుకుంటాడంటే ఇంకా మట్టి వేస్తున్నాం కదా, ఇది పూడకపోయిందేమో అనుకుంటాడు. కానీ ఎద్దు ఏం చేస్తుంది, వీడు వేసిన మట్టి ఎట్లా మట్టి వేస్తుంటాడో ఆ మట్టిని డామినేట్ చేస్తూ మట్టిని కిందికి అంటూ దాని పైకి వస్తూ ఉంటుంది. వచ్చి ఆ బావి నుండి బయటికి మొత్తం మట్టి నింపగానే జంపు వేసి వెళ్ళిపోతుంది.
సమాజం కూడా మనల్ని బావిలో కప్పి పెట్టాలనే ఉద్దేశంతో మట్టి కానీ రాళ్ళు కానీ వేస్తూ ఉంటారు. రాళ్ళు వేస్తే ఇల్లు కట్టుకోవాలి, మట్టి వేస్తే మట్టిని మన కిందికి వేసుకొని మట్టినే ఒక నిచ్చెనలాగా చేసుకుని బయటపడాలి. సో అలా పడగలిగిన నాడు సమాజంలో ప్రతి ఒక్కడు హ్యాపీగా ఉంటాడు. రెండవది, కలియుగంలో నమ్మకూడని విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితులలో అప్పు అనేది ఇవ్వవద్దు. అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా తల్లిదండ్రులు అయినా ఎవ్వరికి అప్పులు ఇవ్వవద్దు, చిట్టీల జోలికి పోవద్దు. ఈ రెండు కనుక చెయ్యకపోతే ఖచ్చితంగా కలియుగంలో బాగుంటాము. కలియుగంలో అప్పులు ఇచ్చేవాడు 100లో 90 మంది ఆత్మహత్యలు చేసుకుంటే తీసుకునేవాడు 10% చేసుకుంటాడు. అప్పులు ఇచ్చిన వాడే ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటాడు కలియుగంలో. ఎందుకంటే కలియుగంలో ఇచ్చిన డబ్బు తిరిగి రాదు, అందుకని డబ్బులు ఇవ్వవద్దు. సో డబ్బు కోసమే కష్టపడాలి. ఎవడన్నా డబ్బు కంటే ప్రేమ మంచిది అంటే తన్నని పట్టుకొని, వాడు ఖచ్చితంగా మోసగాడనే అర్థం. డబ్బు కంటే ప్రేమ విలువైనది అన్నాడు అంటే వాడు దొంగ, వాడు మిమ్మల్ని మోసం చేస్తాడు. ఎందుకంటే మీ అమ్మనో తల్లినో అక్కనో చెల్లినో హాస్పిటల్కు తీసుకుపోండి, హాస్పిటల్లో మొత్తం బిల్లు రెడీ అయినాక బిల్లు కట్టకుండా వాడిని కావలిచ్చుకొని ప్రేమించండి. డబ్బులు అడుగుతాడా ప్రేమను అడుగుతాడా? డబ్బులే అడుగుతాడు. సో ఇవన్నీ దొంగ మాటలు, లంగమాటలు. కాబట్టి కలియుగంలో డబ్బే ముఖ్యము. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నడిపించే రథానికి 2 గుర్రాలు, ఒకటి మనీ అండ్ ఒకటి షీ, అంటే అమ్మాయి, డబ్బు. ప్రపంచాన్ని ప్రభావితం చేసేవి రెండే, ఒకటి డబ్బు, ఒకటి అమ్మాయి. ఈ రెండింటి మీదనే ప్రభావితం అవుతుంది ప్రపంచం మొత్తం. కాబట్టి డబ్బుకే ఇంపార్టెన్స్ ఇవ్వండి, డబ్బు సంపాదించండి. డబ్బు డెటాల్ లాగా 99 సమస్యలను నివారిస్తుంది. మేడం గారు, మీ శ్రీమతి గారు వేణవాయిద్యంలో మంచి ఎక్స్పర్ట్, మంచి టాలెంటెడ్, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ 2015 నుండి, అది కూడా నేనే చెప్పిన 2015 నుండి శుక్రమార్త స్టార్ట్ అవుతుంది, అప్పుడు స్టార్ట్ చేయాలి అంటే అప్పుడు స్టార్ట్ చేసింది. తన చిన్నప్పటికే అప్పటికే 500 ప్రోగ్రాములు ఇచ్చింది. బట్ 2015లో తను ప్రోగ్రాములు చేయడం, తన జాతకంలో శుక్రమహారదశ వచ్చింది కాబట్టి అప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. ఒక సంగీత కళాశాల ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఫ్యూచర్లో? ఉంది, 100% ఫ్యూచర్లో సంగీత కళాశాల ఏర్పాటు చేయాలి అనేది తన ఉద్దేశం. బట్ ఇంకా ప్రోగ్రామింగ్ బాగా ప్రోగ్రామ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడే ఇట్ ఈస్ టూ ఎర్లీ. సో ఇంకొక 10 ఇయర్స్ అయినాక సంగీత కళాశాల ఏర్పాటు చేద్దాం అనేది ప్లానింగ్. యాక్చువల్గా ఇలాంటి మరుగులు పడుతున్నాయి, మీలాంటి వారు అవి వెలుగులోకి తీసుకొచ్చి టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తే, ప్రతిభ ఉన్న వాళ్ళని చాలామంది. తప్పకుండా, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కూడా జ్యోతిష్యంలో నేను కూడా కొంతమందికి నేర్పిస్తూ ఉన్నాను, కొంతమంది ఒకళ్ళిద్దరికి నేర్పిస్తూ ఉన్నాను. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒకళ్ళిద్దరు అమ్మాయిలు, నాకు తెలిసిన ఒకళ్ళిద్దరు అమ్మాయిలు ఆల్రెడీ నేర్చుకుంటున్నారు నా దగ్గర. అలాగే మా కూతురు కూడా నేర్చుకుంటుంది. సో మా ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు వీణ కూడా మా కూతురు నేర్చుకుంటుంది. అట్లనే వీణ ఒక 2 సెలబ్రిటీలు, చాలా టాప్ సెలబ్రిటీ కూతుర్లు కూడా తన దగ్గర వీణ నేర్చుకుంటున్నారు ఇప్పుడు. సో తనకు టైం ఉండదు కాబట్టి ఆ ఇద్దరినే హ్యాండిల్ చేస్తూ ఉంది. సో ఫ్యూచర్లో మీరు అన్నట్టు చాలామందికి అవకాశాలు ఇచ్చి వాళ్ళని బయటకు తీసుకురావాలనేది మా ఇంటెన్షన్. మీరు ఒక సెలబ్రిటీ గురించి చెప్పేటప్పుడు వెంటనే చెప్పేస్తారు, అది ఓవర్ కాన్ఫిడెన్స్, వెనక ముందు ఆలోచించకుండా ఎలా చెప్పాలనిపిస్తుంది? అంటే వాళ్ళు సెలబ్రిటీ అని మీరే అంటున్నారు కదా, సెలబ్రిటీ అంటేనే రోడ్డు మీద సంసారం అని అర్థం. నాతో పాటు నేను కూడా అంతే కదా. ఇది ఏమన్నా తేడా వస్తే నాకు భవిష్యత్తులో అన్న నా మాటకి ఇది ఉద్యమం అంటే నమ్మకం అండి, జరుగుతుంది అనే నమ్మకం. ఓకే, జరుగుతుంది ఆలోచించరా, జరుగుతుంది అనే నమ్మకం. రెండోది, మౌత్ పబ్లిసిటీ నమ్ముకున్న నాకు భయం అనేది తెలియదు. ఇప్పుడు ఒకటి జరగలేకపోతే సోషల్ మీడియా నన్ను ఆటాడుకోవచ్చు, పెంట పెంట చేయొచ్చు, వేణుస్వామి పనికిరాడు అని చెప్పొచ్చు. బట్ నా దగ్గరకు వచ్చే క్లయింట్లు అలా ఆలోచించరు కదా, వేణుస్వామి ఏం చెప్పాడు అని వాళ్ళు మొత్తం సెర్చ్ చేసుకొని నేను చెప్పినవన్నీ జరిగినాయి, జరగనివన్నీ అని నిర్ధారించుకున్న తర్వాతే నా దగ్గరకు వస్తారు. సో నాకు టెన్షనే లేదు, ఎందుకంటే నా గురించి తెలుసుకున్నాక నా దగ్గరకు వస్తారు కాబట్టి. వేరే వాడు చెప్పేటువంటి అబద్ధపు మాటలను వింటారు అని నేను నమ్మను. జ్యోతిష్యం అనేది శాస్త్రీయం, పూజ అనేది నమ్మకం. ఒక సినిమా ముహూర్తం కూడా పూజతోనే ప్రారంభమైంది. అలాంటి పూజారులనే కొంతమంది టార్గెట్ చేస్తున్నారు, కారణం చేస్తున్నారు. నాన్న పూజారులు కొంతమంది, అప్పుడు మీకేమనిపిస్తుంది? ఇలా అనిపించేదే ఉంది, అది చెప్పాను నేను. సందులో సడేమియా అని వాళ్ళు కూడా నా మీద రాళ్ళు వేద్దాం అనుకున్నారు కాబట్టి వేశారు. పెద్ద విషయమా, పెద్ద పెద్ద ఇవన్నీ భాగమే. నేను అనేది ఏంటంటే ఇవన్నీ సమాజంలో కలియుగంలో మనము డబ్బు కావాలనుకున్నప్పుడు, స్టేటస్ సెలబ్రిటీ స్టేటస్ కావాలనుకున్నప్పుడు వీటిని ఫేస్ చేయాల్సిందే. సో పెద్ద విషయం కాదు. నాకు తెలిసి నేను 1200 సినిమాలకు ముహూర్తాలు పెట్టిన, సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలన్నీ నేనే ముహూర్తం పెట్టిన, ఆయన 5 సినిమాలలో యాక్టింగ్ చేసిన. సో సూపర్ స్టార్ కృష్ణ గారితో 20 ఏళ్ల సాన్నిహిత్యం నాది. ప్రతిరోజు ఆయనతో కూర్చొని ఆయనతో టీ తాగి పకోడీలు తిన్న సాన్నిహిత్యం నాది. సో పద్మాలయ స్టూడియోలో 15 సంవత్సరాలు నా జీవితం గడిచింది.
1200 సినిమాలకు ముహూర్తం పెట్టిన నేను ఇప్పటికీ. గోవింద గోవింద సెట్ ఇన్ఛార్జ్గా పనిచేసిన, అన్నమయ్య సినిమా ఇన్ఛార్జ్గా పనిచేసిన. సో నేను చాలా సినిమాలు చూసిన, సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలు హీరోయిన్లు అందరూ నాకు చాలా సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు జర్నలిస్టులు కాకుండా 2005 సంవత్సరానికి పూర్వం ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ నన్ను గుర్తిస్తారు. సో అందరికీ నేను సన్నిహితమే, అందరితో క్లోజ్గా ఉంటాను. అయినా ఇవాళ ఏదో జరిగింది అని చెప్పేసి నా మీద రాళ్ళేసేవాళ్ళు అంటే వేయనీయండి, దానివల్ల నాకు వచ్చేదేం లేదు కదా. నేను డ్యామేజ్ అయినప్పుడు నేను ఫీల్ అవుతాను. నా మీద పడ్డ నేనేమి అద్దాల మహల్లో లేను కదా, నా మీద రాయేస్తే నా అద్దాల మహల్ పగిలిపోతుంది. నేను గనేటతో కట్టుకున్నాను నా ఇల్లు. సో మీరేసే రాయి నా గనేటకు తగిలి కింద పడిపోతుంది తప్ప నా లోపలికి రాదు. సో నాకేం రిస్క్ లేదు, ఐ డోంట్ కేర్. ఇప్పుడు ఒక వ్యక్తుల గురించి, సెలబ్రిటీస్ గురించి, రాజకీయ రంగం గురించి, క్రికెట్ రంగం గురించి అన్నీ చెప్తూ ఉంటారు. మీరు ఒక విపత్తు గురించి, ఇప్పుడు నా ఒక తుఫాన్ రాబోతుంది, ఈ తుఫాన్ 100% చెప్పినాము, నా వరదలు వస్తున్నాయి నా అన్నీ నా. మీరు చెక్ చేసుకుంటే నేను ఉగాది పంచాంగములో నేను నా సోషల్ మీడియాలో పెట్టే ప్లాట్ఫామ్లో పెట్టే వీడియోల్లో నార్త్ క్యారోలినాలో ఏం జరుగుతుంది, సౌత్ క్యారోలినాలో ఏం జరుగుతుంది ప్రతిదీ చెప్పున్నా. ఈ సంవత్సరము తెలుగు రాష్ట్రంలో తుఫాన్ వస్తుందని చెప్పినా, చెన్నైలో తుఫాన్ వస్తుందని చెప్పినా, ఇవి ఇండివిజువల్గా ఏ రోజుకి ఆ రోజు చెప్పేవి కాదు. ఇవి ఉమ్మడి ఫలాలు, వీటిని ఉగాది నాడే చెప్తాం. ఎందుకు అంటే నవనాయక ఫలాలను బేస్ చేసుకొని రాజెవరు, మంత్రి ఎవరు, అర్ఘ్యాధిపతి ఎవరు, మేఘాధిపతి ఎవరు, సస్యాధిపతి ఎవరు అనేటువంటి దాన్ని, ధాన్యాధిపతి ఎవరు అనే దాన్ని బేస్ చేసుకొని రాబోయేటువంటి కాలంలో వర్షాలు కొండలపైన పడతాయా, మైదానాల్లో పడతాయా, సిటీల్లో పడతాయా, ఎక్కడ పడతాయి, అగ్నిపర్వతాలు బ్లాస్ట్ అవుతాయా, సో ఇవన్నిటిని అంచనా వేస్తూ సాగేటువంటిది జ్యోతిష్యము. జ్యోతిష్యం అనేటువంటిది ఉగాదిలో చెప్పేది దేశవ్యాప్తంగా ప్రకృతికి సంబంధించినవి ఉంటాయి, ఇండివిజువల్గా వ్యక్తులకు సంబంధించినవి ఉంటాయి. ఇండివిజువల్గా వ్యక్తులకు సంబంధించింది గోచారము, గ్రహచారం మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ నవనాయక ఫలితాల మీద ప్రకృతికి సంబంధించినటువంటి ఆధారపడి ఉంటాయి. వాటి గురించి కూడా నేను చెప్పడం జరుగుతుంది. భూకంపాల గురించి చెప్తాము, సునామీల గురించి చెప్తాము. ప్రతి సంవత్సరం నా సోషల్ మీడియా అకౌంట్ తీసుకుంటే దాంట్లో అన్నీ నేను ప్రిడిక్ట్ చేసి ఉంటాను. మనం రాశుల గురించి చెప్పేటప్పుడు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 చెప్పడం కరెక్టా? ఉగాది మరలా ఉగాది మన తెలుగు సంవత్సరం లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. చాంద్రమానం, సౌరమానం జనరల్గా ఇప్పుడు మన భారతదేశంలోనే 2 రకాలు ఉంటాయి. ఒకటి మనది చాంద్రమానము, నార్త్ ఇండియాకి పోతే సౌరమానము. వాళ్ళు రవి ఏ మాసంలో ఉన్నారో ఆ మాసాన్ని బేస్ చేసుకొని జాతకాలు చెప్తారు. ఉదాహరణ డిసెంబర్ 20 నుండి జనవరి 20 వరకు ఒక రాశి, జనవరి 21 నుండి ఫిబ్రవరి 20 వరకు ఒక రాశి అని వాళ్ళది సౌరమానం అంటాం మనం దాన్ని. అంటే ఎప్పుడు మనకు ఇప్పుడు మకరంలోకి, మనకు జనవరి 16 నాడు మకరంలోకి సూర్యుడు వస్తాడు, దాన్నే మకర సంక్రమణం అంటాం మనం, మకర సంక్రాంతి అంటాం. సో మనం తెలుగు వాళ్ళు చాంద్రమానాన్ని తీసుకుంటాం. చంద్రుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశిని బేస్ చేసుకొని మనం జాతకాలు రాస్తాము. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానాన్ని తీసుకొని చేస్తారు. బట్ ఇప్పుడు ఏమైపోయింది అంటే సహజంగా మనల్ని ఏమడుగుతున్నారంటే ఉగాది టు ఉగాది అనేది మనకు 3 నెలలు తేడా వస్తుంది. ఉదాహరణ ఉగాది టు ఉగాది అంటే మార్చి నుండి మార్చు, అదే జనవరి టు డిసెంబర్ అనేది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం. పెద్ద తేడా ఏమి ఉండదు, బట్ చెప్పే దాంట్లో 2-3 నెలలు జరిగేవి జరగనివి తేడా కనిపిస్తుంది. ఉదాహరణ ఇప్పుడు మనం 2025 జాతకం చెప్పినాం అనుకోండి, కానీ అవి అప్లికేబుల్ ఎప్పుడు అంటే 2023-25 మార్చి నుండి అప్లికేబుల్ అవుతాయి. అంటే 2 నెలలు కావు, జనవరి ఫిబ్రవరి వదిలేయాలి, అంతే సింపుల్. గతంలో ఎంతోమంది సినిమా హీరో హీరోయిన్ని చాలామంది మీడియా రూపంలో కానీ వివిధ రూపాల్లో హేళనగా కానీ అసభ్యకరంగా కూడా చాలా చేశారు. కానీ ఒక జాతకం చెప్పి వేణుస్వామిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పాత విభేదాల వల్ల మీరే అంటున్నారు కదా, ఇప్పుడు మీరే అంటున్నారు వేణుస్వామి అండి. నేను అనేది ఏంటంటే వేణుస్వామి జాతకం చెప్తే, జ్యోతిష్యం చెప్తే మనోభావాలు దెబ్బతిన్నాయి. వేరే ఒక టీవీ ఛానల్ పనిచేసిన వచ్చి ఎల్ఎం అంటే ఆ పదం వాడడం కూడా నాకు ఇష్టం లేదు. ఎల్ఎం అంటే మనోభావాలు దెబ్బతినలే. ఒక ఆయన వచ్చి కడుపన్న చేయాలి, ముద్దన పెట్టాలి అంటే మనోభావాలు దెబ్బతినలే. అదే ఇంటర్వ్యూలలో డైరెక్ట్గా పోయి కమిట్మెంట్ ఇస్తారంట కదా హీరోయిన్లు అని అడిగితే, హీరోయిన్ అడిగితే మనోభావాలు దెబ్బతినలే. మరి నా టైం అట్లుంది, నేను జాతకం చెప్తే మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఏం చేద్దాం? అందుకనే జాతకాలు చెప్పడం ఎందుకు, మనోభావాలు దెబ్బతినడం ఎందుకు? నాకు వాక్యూమ్ ఎక్కువ ఉంది, నేను బాంబేలో చెప్పుకుంటా, హిందీ సెలబ్రిటీలో చెప్పుకుంటా, తమిళనాడు చెప్తా, కర్ణాటక చెప్తా, కేరళ చెప్పుకుంటా. అందుకనే ఇది ఒక నాకు మార్గం ఇది. సో నేను ఈ రోజు నుండి, ఈ 2 నెలల నుండి నేను ఏం చేస్తున్నా అంటే లోకల్ కాకుండా పాన్ ఇండియా లెవెల్లో ఆస్ట్రాలజీ చెప్పాలి అనేది నా ఉద్దేశం. పాన్ ఇండియా స్టార్ ఎట్లయితున్నారో పాన్ ఇండియా ఆస్ట్రాలజర్ కింద నేను కన్వర్ట్ కావాలనుకుంటున్నా. ఐఎమ్ నాట్ ఏ పాన్ ఇండియా, ఇట్ ఈస్ కాల్డ్ పాన్ వరల్డ్. సో నేను ఆస్ట్రేలియాలో చెప్తా, యూకేలో చెప్తా, అమెరికాలో చెప్తా కాబట్టి. సో పాన్ వరల్డ్ కింద కన్వర్ట్ చేసుకొని నా జ్యోతిష్యాన్ని ఇక మీదట తెలుగు రాష్ట్రాలకే ప్రభావితం కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో చెప్పకుండా, అంటే నేను సెలబ్రిటీల గురించి మాట్లాడుతున్నా,
అందరు సెలబ్రిటీల గురించి చెప్తా, తెలుగు రాష్ట్రాల సెలబ్రిటీల జాతకాలు చెప్పను, ఎందుకంటే మనోభావాలు దెబ్బతింటాయి. పూజలు చేసినా దెబ్బతింటాయి, జాతకాలు చెప్పినా దెబ్బతింటాయి. తిడితే దెబ్బతినవు, రేపులు చేసినా దెబ్బతినవు, బోతులు తిడితే దెబ్బతినవు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని భవిష్యత్తులో ఇబ్బందులు పెట్టడానికి ప్రత్యేక పూజలు ఏదో చేస్తున్నారు వేణు స్వామిని పెట్టారు. నేను చేయాల్సిన పని లేదు, అమ్మవారు చూసుకుంటుంది. ఇప్పుడు మనం నమ్మినప్పుడు వెంకటేశ్వర స్వామి బగలామకి రాజశ్యాముల అమ్మవారు, శాస్త్రాలకు విరుద్ధంగా నేను ఏమైనా పూజలు చేస్తే, నేను శాస్త్రానికి విరుద్ధంగా నేనేమైనా కార్యక్రమాలు నిర్వహిస్తే 100కి 200% అమ్మవారు కానీ వెంకటేశ్వర స్వామి వారు కానీ నన్ను సర్వనాశనం చేస్తారు. శాస్త్రాల పేరుతో వేణుస్వామిని తిట్టాలి అని పూజలను, వేణుస్వామి చేసే పూజలను బ్లేమ్ చేయడం చేస్తే, ఎవరైతే వేణుస్వామిని టార్గెట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ సంగతి, అదే అమ్మవారు చూసుకుంటుంది. తప్పు నేను చేస్తే నన్ను నాశనం చేస్తుంది, అవతలి వాళ్ళు చేస్తే వాళ్ళ సంగతి చూసుకుంటుంది. సో దీంట్లో నేను చేయాల్సింది ఏం అవసరం లేదు. నేను అంత సీరియస్గా తీసుకున్నప్పుడు కదా ఆలోచన చేయాలి, అంత అవసరం లేదు మనకు. మీకు సినిమా రంగం మీద బాగా అవగాహన ఎక్కువ? పూర్తిగా బాగా. ఎందుకు అవగాహన ఉంది? 14 సంవత్సరాలప్పుడు ఫస్ట్ సినిమా ముహూర్తం ప్రాణ స్నేహితులు 1989 కృష్ణరాజు గారు, కృష్ణరాజు గారిది, మురళీమోహన్ కృష్ణరాజు గారిది ఫస్ట్ సినిమా నా ముహూర్తం నేను పెట్టింది హైదరాబాద్లో. అప్పుడు నా వయస్సు 13 సంవత్సరాలు ద ఫస్ట్ సినిమా. దాని తర్వాత 1200 నుండి 1300 సినిమాలకు నేను ముహూర్తాలు పెట్టిన. అందుకని నాకు సినిమా రంగం పట్ల అవగాహన ఎట్లా ఎక్కువ. అట్లనే 1991 చెన్నారెడ్డి పీరియడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో నేను గవర్నమెంట్ కార్యక్రమాలకు నిర్వహించేవాడిని. అలాగే 1994 ఫైనాన్స్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారిని, 98లో ముఖ్యమంత్రిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా, 1సారి ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన సీట్లో కూర్చోబెట్టినటువంటి సందర్భం ఉంది. ఇవాళ కూడా ఈనాడు పేపర్ తీస్తే ఆ ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజీలో నా ఫోటో కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారితో. అన్నీ కానీ అన్నీ అఫీషియలే. సితార, మీరు ఏ సితార 2000 సంవత్సరానికి ముందు సితార తీసినా, జ్యోతిచిత్ర తీసినా, ఏవి తీసినా, దాంట్లో ఉదయం తీసినా దాంట్లో నా ఫోటోలు కనిపిస్తాయి సినిమా హీరోలతోని, హీరోయిన్లతోని. సో అబద్ధాలేం కావు ఇవన్నీ. ఏంటంటే సోషల్ మీడియా యుగం లేట్ అవ్వడం వల్ల అంతే. ఇదే సోషల్ మీడియా అప్పుడు ఉంటే సినిమా వేరే రకంగా ఉండేది. సెలబ్రిటీస్ గురించి చెప్పనంటున్నారు, సినిమా వ్యక్తుల గురించి కానీ, రాజకీయ నాయకుల గురించి కానీ చెప్పనంటారు, సినిమాల గురించి చెప్తారా? దేని గురించి చెప్పరు? సినిమాల గురించి నేను చెప్పడానికి ఎందుకు? నాశనం చేయడానికి సినిమాలను నాశనం చేయడానికి రివ్యూయర్స్ ఉన్నారు కదా. డిసెంబర్ 5 పుష్ప సినిమా, అదే చెప్తున్నా, సినిమాలను నాశనం చేయడానికి రివ్యూయర్స్ ఉన్నారు కదా. జాతకము చెప్పితే మనోభావాలు దెబ్బతింటాయి కానీ 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసేటువంటి సినిమా గురించి, సినిమా రిలీజ్ కాకముందే వ్యూవర్షిప్ పేరుతోని, రివ్యూల పేర్లతోని జెండు బాంబులు పెట్టుకొని వెళ్ళండి అని 1,00,000 కుటుంబాలను నాశనం చేస్తే కూడా ఎవరి మనోభావాలు దెబ్బతినడం లేదు. ఒక సినిమాకి ఇచ్చే రివ్యూ వల్ల ఆ సినిమా సర్వనాశనం అవుతున్నది. ఫ్యామిలీ స్టార్ గుర్తుందో లేదో, మీరు కూడా ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు, నేను కూడా అటెండ్ అయినా, అదే ఫంక్షన్లో మన ఇద్దరం ఉన్నాము. ఆ సినిమా ఎంత మంచి సినిమాను ఎంత నాశనం పట్టించారు రివ్యూవర్లు. అసలు అడుగు పెట్టొద్దు. కర్మ ఏంటంటే రేపు సినిమా అంటే ముందు రోజు రివ్యూలు రాసి పెట్టారు ఈ సినిమా బేకార్ అని. కానీ వాళ్ళ మీద విచిత్రంగా ఎవరి మనోభావాలు దెబ్బతినడం లేదు, అదేంటో అర్థం కావట్లేదు. సో అందుకని నేను చెప్పను, సినిమాల గురించి కూడా చెప్పను. అంటే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు డిసెంబర్ 5. అది ఆయన మినిమం గ్యారంటీ హీరో ఏముంది దాంట్లో? అంటే 1200 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది, ఇంకేం కావాలి? కృష్ణ గారి గురించి ఒక మీ అభిప్రాయం. కృష్ణ గారి అభిమానులుగా, కృష్ణ గారి అభిమానులుగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, దాన్ని బట్టి నేను ఎంత అభిమానినో అర్థం చేసుకోండి. నాది వర్గల్ మండలము, మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా వర్గల్ మండలంలో గ్రామము, ఏలూరు అనేటువంటి స్కూల్లో నేను చదువుకునేవాడిని. నా అపోనెంట్ వేరే అబ్బాయి, ఆయన కృష్ణం రాజు గారి ఫ్యాన్, నేను కృష్ణ గారి ఫ్యాన్. మా ఇద్దరికి గొడవ అయింది. గొడవ అయితే నేను కంకర్ రాయి తీసుకొని 1 కిలోమీటర్ పరిగెత్తించి కొట్టిన అతన్ని, కృష్ణ గారిని తిట్టినందుకు. దానికోసము నన్ను మా సారు కోదండం అంటారు, అప్పుడు మీకు ఐడియా ఉందో లేదో, కాళ్ళు పైకి తలకాయ కిందికి కట్టేవాళ్ళు, అలా కట్టారు నన్ను. అంటే అంత పిచ్చి నాకు, అంత పిచ్చి. సాయిరాం థియేటర్లో నిమ్మ యమలీల సినిమా కృష్ణ గారి సాంగ్, అప్పటికి నేను కృష్ణ గారితో క్లోజ్ అయినా 7 సార్లు వేయించుకొని సాయిరాం థియేటర్లో ఆ సాంగ్ చూసినాం స్పెషల్గా. ఓకే, ప్లస్ 7 రోజుల్లో 8 సార్లు చూసిన సినిమా, అంటే డైలీ వెళ్ళేవాడిని షోకి. అంత పిచ్చి కృష్ణ గారు అంటే. ఎందుకంటే కృష్ణ గారితో సుమారు 1991 నుండి 2020 వరకు ఆయనతో నేను ట్రావెల్ చేసిన, చాలా ఎక్స్ట్రీమ్ క్లోజ్ కృష్ణ గారు కానీ, విజయనిమల గారు కానీ, చాలా చాలా క్లోజ్. ఆయన చేసిన సినిమా
పండంటి సంసారం అని ఒక సినిమా చేసినారు లాస్ట్కు. ఆ సినిమాలో ఉంటాను, ఆ సినిమాలో నేను ఉంటా. ఆ సినిమా త్రోఅవుట్ నేను సినిమాలో కావాలని నన్ను పెట్టుకున్నారు. సినిమాలో సినిమా త్రోఅవుట్ ఉంటా నేను. అమ్మ దొంగ నెంబర్ వన్ నేనే చేసిన. మహేష్ బాబు మీద కూడా అదే అభిప్రాయం, అభిమానం ఉందా మీకు? కృష్ణ గారు మీకు ఈ మధ్యకాలంలో చిరంజీవి గారి సినిమాలో కూడా అవకాశం వచ్చినారు కదా యాక్ట్ చేయమని. ఇప్పుడు కాదు, అది నాకు వచ్చింది ఆపద్ బాంధవుడు సినిమాలో వచ్చింది. చాలా పాత ఆపద్ బాంధవుడులో చిరంజీవి గారి పక్కన ఒక అబ్బాయి ఉంటాడు బ్రాహ్మడు, ఆ క్యారెక్టర్ వచ్చింది. మిస్కమ్యూనికేషన్ వల్ల మిస్ అయ్యా నేను క్యారెక్టర్. నేను చేయనండి, నేను ఏదన్నా ఈ పంతులకు సంబంధించినవి ఉంటే. ఇప్పుడు గోవిందా గోవిందలో తిరుమల గుళ్ళో నేను పూజారిగా చేశాను, అన్నమయ్య సెట్లో గుళ్ళో పూజారిగా చేశాను, అట్లా కొన్ని సినిమాలు చేశాను అంతే. చిరంజీవి గారితో నేను చేశాను ఆల్రెడీ. ఎస్పి పరశురామ్ అనే సినిమాలో చిరంజీవి గారికి శ్రీదేవికి పెళ్లి నేనే చేయిస్తాను 94 సినిమాలో. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. మీకు గురువు గారిగా జ్యోతిష్కం చెప్పే గురువు గారి కన్నా కృష్ణ గారి అభిమానాన్ని మీరు ఎంత చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా పిచ్చి అంటే ఒక ఎగ్జామ్. నేను కృష్ణ గారి ఇంట్లో 2016 వరకు, 1991 నుండి 2016 వరకు, అంటే ఇంచుమించు 16+25 సంవత్సరాలు నేను వినాయక చవితి పూజ నిర్వహించేవాడిని వాళ్ళ ఇంట్లో. ఆయన కట్టిన ప్రతి ఇంట్లో నేనే చేశాను, ఆయన ఫామ్ హౌజ్లో నేనే చేసేవాడిని. అంటే మాకున్న పిచ్చి ఎట్లాంటిదంటే, మా బావమరిది నరేష్ అని ఉంటాడు వాడు, వాడిని తీసుకొని ఒకరోజు వినాయక చవితి పూజకి తీసుకెళ్ళినవాడిని. తీసుకెళ్తే వాడిని నా పక్కన కూర్చోబెట్టుకుని వినాయక చవితి పూజ చేస్తున్నా. చేస్తుంటే కృష్ణ గారు వచ్చి కూర్చున్నారు, కృష్ణ గారు విజయనిమల గారు వచ్చి కూర్చున్నారు. వినాయక చవితి పూజ చేస్తున్నా, ఎందుకో తలదీపాలు చూశాను నేను మా వాడిని. చూస్తే వాడు ఏడుస్తున్నాడు సీరియస్గా, ఈయన చూసుకుంటూ. కృష్ణ గారిని చూస్తే వాడికి ఆనందంతో కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఏడుస్తున్నాడు వాడు, నాకు భయం అయిపోయింది ఎందుకు ఏడుస్తున్నాడు వీడు అంటే. అప్పుడు చెప్పాను నేను, అయ్యా ఇట్లా మీరంటే పిచ్చి ఫ్యాను అంటే. మా వాడు ఆయన్ని ముట్టుకొని అదేదో ఇక వాడు ఆనంద పారవశ్యంతో ఇక వాడు అంటే కృష్ణ గారు అంటే అంత ఎక్స్ట్రీమ్ పిచ్చి. అంటే నా జీవితం అంతా ఇంచుమించు 15 సంవత్సరాలు పద్మాల స్టూడియోలోనే గడిచింది. బండేసుకొని పద్మాల స్టూడియోలోకి వెళ్ళిపోయి కూర్చునేవాడిని. ఇంకా అదొక పిచ్చి కృష్ణ గారు అంటే ఎక్స్ట్రీమ్ పిచ్చి ఇంకంతే. ఎందుకంటే ఆయన ఎంత క్లోజ్గా మూవ్ అయ్యేవారంటే, ఏదైనా సినిమా పోతే వేరే వాళ్ళు వచ్చి సినిమా హిట్ అని చెప్తే కూడా పక్క జరుగు, ఏంది సినిమా మన సినిమా నన్ను అడిగేవారు. అంటే ఏం లేదండి బాగాలేదు సినిమా అంటే పోయింది అనేవాళ్ళు. అసలు సినిమా పోయింది హిట్ లైట్ సినిమా చేసినామా అంతే. ఎవరండి ఒకటే సంవత్సరానికి 12 సినిమాలు రిలీజ్ చేసిన, 12 సినిమాలు రిలీజ్ చేసిన ఏకైక వ్యక్తి? 1972 18 సినిమాలు ఒక సంవత్సరంలో ఇంకెవరండి? ఓకే గురు గారు, మీకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు.